దగ్గుపాటి కుటుంబానికి చెందిన మూడో తరం నటుడు అలాగే ప్రొడ్యూసర్ ఇంకా మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రాణా దగ్గుపాటి అని చెప్పచ్చు. అయితే రాణా దగ్గుపాటి బాహుబలితో ఒక రకంగా చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగొందాడు. అయితే ఇక రాణా హీరోగా కన్నా కూడా ఎక్కువగా యాక్టర్కి సంబంధించిన క్యారెక్టర్స్ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. విలనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, హీరో అని పట్టించుకోకుండా తన పాత్రని ఇడివిని చూసుకుని చక్కగా కథలు ఎంచుకుంటూ ఉంటాడు. లేదంటే అసలు కథలు చేయడు, తనకు సంబంధించిన ప్రొడక్షన్ సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. అయితే లాక్డౌన్లో రాణా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు. అంతేకాకుండా వీళ్ళ పెళ్లికి అటు రాణా కుటుంబం ఇటు మిహికా కుటుంబం ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఊడపడంతో రాణా మిహికలు ఇద్దరు కూడా చక్కగా ఒకటయ్యారు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళై పూర్తయిపోయి 2 ఏళ్ళు కావస్తుంది. అయితే ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాతో పాటుగా సినీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే రాణా మిహికల మధ్య పెద్ద గొడవలు చెలరేగాయంట. అయితే దీనికి గల కారణం చాలా బలంగానే వినిపిస్తుంది. అయితే లాక్డౌన్లో తన ప్రేమ వివాహాన్ని అంటే తన ప్రేమను బయట పెట్టిన రాణా వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు. కాకపోతే పెళ్లి చేసుకునే సమయంలోనే ఇక్కడ మిహిక మాత్రం ఒక 2 ఏళ్ల గడువు అడిగిందంట. దీనికి గల కారణం మిహిక ఆల్రెడీ ఒక బిజినెస్ ఉమెన్, తను ఎన్నో రకాల ఈవెంట్స్ను చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా పేరు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవటం వల్ల తన గోల్స్కి ఏదైనా అడ్డుపడుతుందేమో అనుకుతాయి. అయితే అలాంటిదేమీ ఉండదు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే పెళ్లిపీట లెక్కేశారు. కాకపోతే ఇప్పుడు గొడవంతా అక్కడే మొదలైంది. అయితే మిహిక విషయంలో రాణా కుటుంబం అంటే దగ్గుపాటి కుటుంబం ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కొద్దిగా ఆమెను ఇబ్బంది పెట్టడము, అయితే తనకి మాత్రం ఇంకా కెరియర్లో చాలా ఎదుగుతూ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ బిజినెస్లో ఎదగాలని, మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలి అని కోరుకుంటుందంట. అయితే ఇక ఈ విషయం మీద రాణా మిహికలు ఎప్పుడు కూడా కీచులాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ వార్త చాలా అంటే చాలా శరవేగంగా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీనికి గల కారణం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు విడిపోతున్న నేపథ్యంలో ఇటువంటి వార్త కూడా క్షణాల్లో వైరల్గా మారింది. అయితే దీనిపైన పూర్తి స్థాయి స్పష్టత అటు రాణా కానీ ఇటు దగ్గుపాటి కుటుంబం కానీ ఇస్తే క్లారిటీ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.